హసీనా దేశం విడిచి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్లో ఆందోళనలు ఆగడం లేదు ఆ దేశంలో పరిస్థితులు అత్యంత భయానకంగా మారాయి అవామీ లీగ్ పార్టీ కార్యాలయంలో ధ్వంసం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు ఆస్తులను కూల్చేస్తున్నారు ఆఖరుకు బంగ్లాదేశ్ జాతిపిత విగ్రహాలను కూడా వదలడం లేదు ఇదే అదునుగా హిందువులను అవామీ లీగ్ సానుభూతి పనుల ఇళ్లపైన దాడులకు తెగబడుతున్నారు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తున్న ఆందోళనకారులను పోలీసులు కానీ మిలిటరీ కానీ అడ్డుకోవడం లేదు తమకు రక్షణ కల్పించాలంటూ స్వయంగా బంగ్లాదేశ్ పోలీసులే వేడుకుంటున్నారు ఉద్రిక్త పరిస్థితుల్లోనే బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటవుతుంది ఆందోళనకారులు ఆర్మీనే కంట్రోల్ చేయలేకపోతుంటే అలాంటిది మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించే డాక్టర్ మహద్ ఈ ఆందోళనకారులను అడ్డుకోగలరా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి శాంతిని నెలకొల్పేటి ఎవరు బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకున్నారు ప్రస్తుతం పాలనను మిలిటరీ స్వాధీనం చేసుకుంది అయితే ఇప్పుడు ఆ దేశం అల్లకల్లోలంగా మారింది హింసాత్మక ఘటనలు తీవ్రమవుతున్నాయి భయాందోళనలు పెరుగుతున్నాయి పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి ఐదున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అంతర్జాతీయ విమానాశ్రయం మూసేశారు పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి తాజాగా కొన్ని విమానయాన సంస్థలను అనుమతించారు కానీ ఎవరు పడితే వాళ్లు వెళ్లటానికి మాత్రం అనుమతించటం లేదు ఇద్దరు మాజీ మంత్రుల్ని ఎయిర్పోర్టు వద్ద అడ్డుకున్నారు వారు హసీనా ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు ఆ ఇద్దరు మంత్రులు దేశం విడిచి వెళ్లిపోవాలని యత్నించారు కానీ అధికారులు మాత్రం వారిని పంపేందుకు నిరాకరించారు మరోవైపు ఢాకా వీధుల్లో పోలీసులు ఆర్మీ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది ఐదున డెడ్లియస్ట్ ఆందోళనలు జరిగాయి ఒక్కరోజు ఆందోళనలో వంద మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలోనే అధికారం నుంచి దిగిపోవాలని షేక్ హసీనా నిర్ణయించుకున్నారు ఆమె రాజీనామా చేసి దేశం వేడిన అల్లర్లు మాత్రం కొనసాగుతున్నాయి అయితే ఈ అల్లర్లలో బాధితులు ఎవరు నేరస్తులెవరు దీనికి ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పడం కష్టమే కానీ స్పష్టంగా చెప్పాలంటే జనజీవనం స్తంభించిపోయింది ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయి అన్న విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకు ప్రజా ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది అంటే పోలీసుల కాల్పులు ఆందోళనకారుల హింస దహనాల కలయికతోనే ఈ నష్టం వాటిల్లినట్టు స్థానిక మీడియా చెబుతోంది దేశవ్యాప్తంగా విధ్వంసం జరిగింది ఆందోళనకారులను అదుపు చేయటంలో పోలీసులు ఆర్మీ విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది ఈ ఆందోళనకారులు పార్లమెంటు భవనాన్ని కూడా ముట్టడించారు పలు పోలీస్ స్టేషన్లకు నిప్పంటించారు చోట్ల అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలను సైతం ధ్వంసం చేశారు షేక్ హసీనాకు చెందిన పార్టీనే అవామీ లీగ్ జస్సూర్ జిల్లాలోని ఓ హోటల్ను అల్లది మూకలు దహనం చేశాయి ఈ హోటల్ అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుడిది కావటమే కారణం ఈ హోటల్లో ఇరవై నాలుగు మంది సజీవ దహనమయ్యారు చారిత్రక కట్టడాలను కూడా ఆందోళనకారులు వదిలిపెట్టలేదు ఢాకా నగరంలోని బొంగో బొందు మ్యూజియం లాంటి వాటికి కూడా జనం నిప్పు పెట్టారు ఈ మ్యూజియం షేక్ ముజిబుర్ కు అంకితం చేయబడింది ఆయన షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించిన నాయకుడు బంగ్లాదేశ్ పితామహుడు షేక్ రెహమాన్ ఆయన విగ్రహాలు జనాల ఆగ్రహానికి గురయ్యాయి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు చాలా చోట్ల ఆ విగ్రహాలను తొలగించారు బంగ్లాదేశ్లో ఇవి అత్యంత శక్తివంతమైన కొన్ని చిత్రాలు మాత్రమే అత్యంత గౌరవనీయులైన వ్యక్తి బంగ్లాదేశ్ జాతిపిత అంటే ఇప్పుడు షేక్ రెహమాన్ శత్రువుగా మారారు షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకోవడంతో ఆందోళనకారులు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలు కాస్త కూల్చివేతలుగా మారాయి ఆ తర్వాత ఆందోళనకారులు హింసాత్మకంగా మారాయి కనీసం ప్రధాని అధికారిక నివాసాన్ని కూడా ఆందోళనకారులు సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఆందోళనకారుల నుంచి హసీనా త్రుటిలో తప్పించుకున్నారు ఐదున ఉదయం వరకు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ఆమె సైన్యాన్ని కోరింది ఆందోళనలను అదుపు చేయాలని జనరల్ సూచించింది కానీ ఆర్మీ మాత్రం నిరాకరించింది అంటే ప్రధాని ఆదేశాలను పాటించకూడదని ఆర్మీ భావించింది ఆర్మీ నిర్ణయంతో షేక్ హసీనాకు ఆప్షన్లు లేకుండా పోయాయి ఆమె పదవి నుంచి తప్పుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఒకానొక సమయంలో ఆమెకు కేవలం నలభై ఐదు నిమిషాల్లో దేశాన్ని వదిలిపోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఆమె తనకు కావలసిన వస్తువులను కూడా తీసుకోలేకపోయారు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం నిమిషాల వ్యవధిలో ఆమె నివాసంపై ఆందోళనకారులు దాడులు చేశారు త్రుటిలో ఆందోళనకారుల దాడుల నుంచి హసీనా తప్పించుకున్నారు ఆమె వస్తువులను ఆందోళనకారులు దోచుకున్నారు ఆఖరికి ప్రధాన నివాసంలో కోళ్లను కూడా ఆందోళనకారులు వదలేదు ఇప్పుడు అందరి చూపు బంగ్లాదేశ్ ఆర్మీపైనే ఉంది ఇప్పటికే పార్లమెంటును రద్దు చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ ఆదేశాలను జారీ చేశారు ఆయన మొన్న రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు ఆయన వెనుక సైనికులు నిలబడి ఉన్నారు బట్టి చూస్తే బంగ్లాదేశ్ పరిణామాలకు ఎవరు కారణమో స్పష్టంగా తెలుస్తోంది ఆ తర్వాత ఆర్మీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది జైళ్లలో ఉన్న ఆందోళనకారులను విడుదల చేశారు అందులో భాగంగా మాజీ ప్రధాని ఖలీదా జియా కూడా విడుదలయ్యారు మాజీ ప్రతిపక్ష నాయకురాలైన ఖలీదా షేక్ హసీనాకు బద్ద శత్రువు వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు కానీ విద్యార్థుల నాయకులు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలను నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యునిస్ కు అప్పగించారని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ ప్రజలను రక్షించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని విద్యార్థుల సంఘాల నాయకులు చెబుతున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే దేశ అధ్యక్షుడికి వివరించినట్టు విద్యార్థుల నాయకులు తెలిపారు మహమ్మద్ యునెస్ నోబెల్ యునిస్ అందుకున్నారు బంగ్లాదేశ్ లో మైక్రో లోన్స్ ని యునిస్ చేపట్టారు దీంతో లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేటట్లు ఆయన కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమంతో పేదల బ్యాంకర్ గా యునెస్ కు పేరొచ్చింది ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా యునెస్ వ్యవహరించొచ్చని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు విద్యార్థులతో ఆర్మీ తాజాగా సమావేశమైంది ఈ సమావేశానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ హాజరయ్యారు ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తాజాగా కీలక ప్రకటన చేశారు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు ఈ నిర్ణయం త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే బంగ్లాదేశ్ కు వీలైనంత త్వరగా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది లేదంటే ఆ దేశం గందరగోళంలో పడే ప్రమాదం ఉంది గందరగోళం ఎందుకు అంటే తాజాగా బంగ్లాదేశ్ పోలీసులు ఆందోళనకు దిగారు పోలీస్ సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది తమ భద్రత గురించి వారు ఆందోళన చెందుతున్నారు అంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా మారాయో ఈ సంఘటన వెల్లడిస్తుంది ప్రజలకు భద్రత కల్పించి శాంతి భద్రతలను కాపాడాల్సింది పోలీసులే కాని ఇక్కడ పోలీసులే భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు వారికి రక్షణ అవసరమని భావిస్తున్నారు ఈ గందరగోళం నుంచి బంగ్లాదేశ్ ను సమర్థవంతమైన నాయకత్వం అవసరం కొత్త ప్రభుత్వం దేశాన్ని నిజాయితీగా నడపాలని ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులను కల్పించాలని బంగ్లాదేశీయులు కోరుతున్నారు దేశంలో విధ్వంసం జరిగిందని అది ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదంటున్నారు కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందని వాటికి మళ్లీ తామే చెల్లించాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ ను సాధారణ స్థితికి తీసుకురాగలరా లేక పరిస్థితులను మరింత తీవ్రస్థాయికి దిగజారుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ వైపే చూస్తున్నాయి ఇన్నాళ్లు షేక్ హసీనాను విమర్శించిన అమెరికన్లు తాజాగా బంగ్లాదేశ్ పరిస్థితిపై స్పందించారు మధ్యంతర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు ఏం చేసినా బంగ్లాదేశ్ చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరారు దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రాణ నష్టం క్షతగాత్రులపై తాము ఆందోళనకు గురయ్యామని తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు మిల్లర్ వెల్లడించారు నిజానికి బంగ్లాదేశ్ భారీ సవాల్ను ఎదుర్కొంటోంది ఇప్పుడు ఆ దేశంలో శాంతి స్థిరత్వం అవసరం అందుకు సమర్థవంతమైన అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం అవసరం కానీ ఇప్పుడు అలాంటి ప్రభుత్వం కనుచూపు మేరలో కనిపించకపోవటం విచారకరం